అందరికీ నమస్కారం అసమర్థుని జీవయాత్ర రెండవ భాగానికి స్వాగతం ఒకరోజు ఆఫీసులో అకౌంట్ పుస్తకం ముందు వేసుకుని లెక్కలు రాయటానికి బదులు మార్జిన్లో ఒక బొమ్మ గీశాడు అది చూచి మేనేజర్ మండిపడుతూ ఇదేమిటి అని అడిగాడు మామ అని ఇకిలించాడు సీతారామారావు ఎవరి మామ మీ మామ కూడా ఇలాగే ఉంటాడా ఏంటి హిహిహి ఒకరి మామ ఏమిటి అందరి మామను పిల్లనిచ్చే మామ చూసారా వీడి తల పెద్దది కళ్ళు చిన్నవి చేతులు సన్నం ముక్కు పెద్దది ఇహిహి అని తను గీసిన బొమ్మ చూపుతూ చెప్పాడు అతనికి అవాలే ఉద్యోగం ఊడింది అసలే మేనేజరు అతడి మీద కోపంగా ఉంటున్నాడు మొన్న కూతురు రైలుకి వెళుతుంటే బండి తీసుకురమ్మని సీతారామారావుకి చెబితే నేనా బండా నీ కూతురికా అన్నాడు అది మనస్సులో పెట్టుకుని మేనేజర్ డిస్మిస్ చేశాడు సీతారామారావుని ఉద్యోగం ఊడిందని తెలియగానే మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు సీతారామారావు ప్రాధేయపట్టానికి వచ్చాడనుకుని బిర్ర బిగిసి కూర్చున్నాడు మేనేజర్ ఏది మా బొమ్మ ఎందుకు మీసాలు పెట్టిపోతాను పోలీస్ మీసాలు అని చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ అడిగాడు మేనేజర్కి ఏమీ తోచలేదు వెర్రిగా చూస్తూ కూర్చున్నాడు నీ కూతురికి బండి దొరికిందా అని అడిగాడు సీతారామారావు తన ప్రశ్నకు మేనేజర్ గుట్లప్పచెప్పి కూర్చోవటం చూస్తే సీతారామారావుకి హుషారెక్కింది కూతుర్ని అల్లుడి దగ్గరకు పంపటం అల్లుడు గర్భిణీ చేసి మళ్లీ నీ కూతుర్ని నీ దగ్గరకు పంపటం నీవు నీళ్ళాడించి మళ్ళీ అల్లుడి దగ్గరకు పంపటం అతడు మళ్ళీ గర్భిణీ చేసి నీ దగ్గరకు పంపటం నీవు నీళ్ళాడించి మళ్ళీ అతని దగ్గరకు పంపటం అతను మళ్లీ నీ కూతురుకు గర్భిణీ చేసి నీ దగ్గరకు పంపటం అతను నీ దగ్గరికి పంపటం నువ్వు అతని దగ్గరికి పంపటం ఇదే నటయ్యా నువ్వు చేసే పని అని ముక్కు మీద వేలేసుకుని ఇంటికప్పు ఎగిరిపోయేటట్లు నవ్వి వెళ్ళిపోయాడు ఇతరులు ఎవరైనా ఉద్యోగం ఎందుకు పోయిందని అడిగితే మా మామ డిస్మిస్ చేయించాడు అని చెప్పేవాడు ఇక మళ్ళీ అతను ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు అప్పుడు అతనికి ఒక్క మామ మీదే కాదు ప్రపంచం మీదే కోపంగా ఉండేది తన దగ్గర సహాయం పొందిన వాళ్ళు తన దగ్గరకు రావటం కానీ తనతో మాట్లాడటం కానీ ఎప్పుడో మానివేశారు దేవుడికి ఉత్సవం చేయించినందుకు సత్రంలో ఉచి ఉచిత భోజనం ఏర్పాటు చేయించినందుకు నిందించటం మొదలు పెట్టారు ఉన్న నాళ్ళు కన్ను మిన్ను కానకుండా ఖర్చు పెట్టాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అన్నారు ఖర్చు పెట్టాడంటే ఎవరి కోసం పెట్టాడు మన కోసం పెట్టాడా తన పేరు కోసం పది మందితో మంచి అనిపించుకోవటానికి పెట్టాడు అని ఈసడించేవాళ్ళు అతనికి ప్రపంచం మీద కసిగా ఉండేది ఇది వరకు తన్ను ఎరిగిన వాళ్ళతో మాట్లాడబుద్ధి అయ్యేది కాదు తన సహాయం పొందిన వాళ్ళు కంట పడకుండా తానే తప్పుకు తిరుగుతుండేవాడు ఉండి ఉండి ఆ కసి అనేక విధాలా బయటపడుతుండేది తరచూ భార్య గురవుతూ ఉండేది గుర్రపు బండికి స్టేషన్ నుంచి తన ఇంటికి పావలా మామూలుగా కానీ తన దగ్గర అర్ధ రూపాయి వసూలు చేస్తారు మహారాజులు మీరు ఇవ్వాలా మేము తినాలా అంటారు తను కాదనలేడు వాళ్ళతో బేరం చెయ్యలేడు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక వంక పెట్టుకుని భార్యతో తగాదా పెట్టుకుంటాడు అప్పుడప్పుడు తప్పక కూరగాయల మార్కెట్కి వెళ్తాడు తను కూరగాయలు తేవటం ఎవరన్నా చూస్తారేమో అని సంచి మడిచి జేపులో పెట్టుకుని పెడతాడు అవి ఇవి కొనుక్కొస్తాడు బేరం చెయ్యడు మంచి చెడులు చూడడు నాలుగు కొట్లు తిరగడు ఎవరు ఎక్కడ చూచిపోతారు అని చేతి కందిని కొనుక్కొని వచ్చేస్తాడు సందుగొందుల వెంటబడి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే భార్య ఒక్కసారి కూరలు చూసి అన్నీ పుచ్చులే అంటుంది అతనికి చుర్రున కోపం వస్తుంది తను పడ్డ శ్రమకి ఇదా ప్రతిఫలం వంకాయలు పావలా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు అంటుంది అయితే నేను డబ్బు కాజేశానంటావా అంటాడు పోట్లాడతాడు ఈ గుణం నీ వంశంలోనే ఉందంటాడు నీ తండ్రి పోలీసు ఉద్యోగ కదూ కోడి లంచాలు తీసుకునేవాడు కదూ అంతా అంతే అనుకుంటావు ఆ డబ్బు చీర కొనుక్కోమని ఆమె తండ్రి ఇచ్చి వెళ్ళిన డబ్బు అది తన కోసం ఖర్చు పెట్టుకుంటున్నాననే లోపలి తపన ఈ విధంగా బయటపడుతుంది సాయంకాలానికి బియ్యం లేవు అంటుంది భార్య నన్నేం చేయమంటావు తెప్పించండి అంటుంది భార్య ఈ మాటకు తగాదా కానీ ఏమని తగాదా ఆడతాడు ఈ లోకంలో బియ్యం తేవలసిన బాధ్యత భర్తల మీద ఉన్న మాట నిజమేనాయే బియ్యం అవసరమనే మాట నిజమేనాయే తెప్పించండి అంట ఎందుకు తెండి అనరాదు ఎవ్వరు తెచ్చేది నేనేగా ఆ సంగతి నీకు తెలియదు దానికి తోడు తెప్పించండి అని డాబుసరి కూడా ఎందుకు నీ డాబుసరితో నాకు చచ్చే రోజు వచ్చింది ఎందుకండి అంత కోపం ఇప్పుడు నేనేమన్నాను అంటుంది భార్య కోపమా పైగా నాకు కోపం అంటున్నావా గుండెలు మరిగే మాటలు మాట్లాడేది ఏమన్నా అంటే కోపం అనేది నువ్వనే మాటలన్నీ బాగున్నాయే నేను సంపాదించడం లేదనే కదా నీకు అలుసు ఇంతకీ నిన్నని ఏం ప్రయోజనం నాకు బుద్ధి లేదు అని కన్నీరు పెట్టుకుంటాడు ఆ రోజుల్లో అతను ఒక పాట రాశాడు పడగట్టుండోయ్ తాజ్మహల్ తవ్వండయ్యోయ్ తుగ్లగోరి చిదిమయ్యండి చిదిమయ్యండయ్యోయ్ స్త్రీ సౌందర్యం నలిపెయ్యండయ్యోయ్ పువ్వుల మొవ్వలు దోచెయ్యండయ్యోయ్ ధనవంతులు చంపెయ్యండయ్యోయ్ అయ్యోయ్ రుధురం రక్తం చిందాలోయ్ పుర్రెలు ఎముకలు నవ్వాలోయ్ అతను ప్రస్తుతం ఇల్లు కదలటం లేదు ఇంటి నాలుగు గోడలే అతనికి జీవితానికి సరిహద్దులయినాయి అతని మనస్తత్వం పూర్తిగా మారిపోయింది ఏదో పని ఉన్నట్లు ఎప్పుడూ తిరిగేవాళ్ళని చూస్తే ఒకప్పుడు నవ్వు ఒకప్పుడు కోపం కలుగుతూ ఉండేది అప్పుడప్పుడు ఎవరైనా కనపడి ఏం చేస్తున్నారు అని అడిగేవారు ఏముంది చేయటానికి అనేవాడు ఈ జవాబు వాళ్ళకి విచిత్రంగా కనిపించేది వాళ్ళు ఒక్క క్షణం నిలబడి ఆలోచించుకోరు ఆలోచించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అజ్ఞానులు ఈ ప్రపంచం అజ్ఞానుల కోసం చేయబడ్డదే అవటం వల్ల వాళ్ళు సుఖపడుతున్నారు హాయిగా జీవితం గడుపుతున్నారు అంతేగాని ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో ఏముంది ఏం చేయటానికైనా ఈ ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుంది కానీ ఈ మార్పుకు ఎందుకో ఎవ్వరికీ అర్థం కాదు ఈ మార్పుకి ఆదర్శం ఉన్నట్టు కనపడదు ఇక మానవుడు చేసేదేమిటి కొంతమంది సంఘ సంస్కరణ విప్లవం అంటూ తిరుగుతూ ఉంటారు ఏదో బ్రహ్మాండమైన పని చేస్తున్నట్టు వాళ్ళ రొమ్ములు విరుచుకొని కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళని చూచిన కొద్దీ జాలి వేసేది సీతారామారావుకి ఏమిటి వీళ్ళు చేసేది సంఘానికి పరిపక్వ దశ అనేది లేదు కదా మరి దేనికోసం వీళ్ళ ఆర్భాటం ఒక సమస్యను పరిష్కరిస్తే ఆ సమస్య పరిష్కారంలో నుంచే మరొక సమస్య పుట్టుకొస్తుందని పెద్దలు చెబుతున్నారు ఇదే ప్రపంచ పరిణామం అని కూడా అంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మానవుల్ని బాధ పెట్టే సమస్య ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కొంతమంది మానవులు బాధపడుతూనే ఉంటారు ఇక వీళ్ళు చేసేదేమిటి తమ తాము మోసం చేసుకుంటున్నారా ప్రజలను మోసం చేస్తున్నారా మరి ఇంతమంది నాయకులు ఇంతమంది మేధా సంపన్నులు శాస్త్రవేత్తలు ఉన్నారే వీళ్ళంతా ఈ సూత్రం తెలియకైనా ఇన్ని కష్టాలు పడుతున్నారు ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరికింది కుర్రతనంలో ఉబలాటం కొద్దీ సంఘానికి సేవ చేయాలని బయలుదేరుతారు ఇప్పుడున్న సంఘంలో బాధపడే వాళ్ళని చూచి ఉద్ధరిద్దామని బయలుదేరుతారు కొన్నాళ్లకు తాము చేసే పని పట్ల ఏమీ లాభం లేదని తెలిసినప్పటికీ వెనక్కు తగ్గే అవకాశం ఉండదు లోకలకు యథార్థం చెప్పే ధైర్యం ఉండదు అప్పటికే సంఘంలో వాళ్లకు గౌరవ స్థానం లభించి ఉంటుంది వాళ్ళ మాటలు నమ్మి అనేక కష్టాలకు ఓర్చి అనేకులు వాళ్లకు అనుచరులై ఉంటారు వాళ్లకు ఏం చెప్పేటట్టు నేను ఇదివరకు చెప్పింది అంతా తప్పు అంటే వాళ్ళు ఊరుకుంటారా అతని మాటలు నమ్మి తాము చేసిన స్వార్థ త్యాగం పడిన కష్టాలు అన్నీ జ్ఞాపకం వస్తే ఇంకేముంది కొంపలు కూలిపోవు అందుకని వాళ్ళకు సత్యం తెలిసినా పైకి చెప్పరు యథాప్రకారం జీవయాత్ర సాగిస్తారు చచ్చే వరకు తమకు నమ్మకం లేకపోయినా సంఘ సంస్కరణ విప్లవం అంటూనే ఉంటారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు పనిచేస్తున్న సంఘ సంస్కర్తలంతా ఒక్కొక్కరే జ్ఞాపకం వచ్చారు సీతారామారావుకి ఒక కుర్రవాడు రాజకీయాల్లో బాగా పనిచేస్తూ ఉండేవాడు అటువంటి కుర్రవాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఒక దేశ నాయకుడు అతనిని రాజకీయాల్లో నుంచి విరమింపజేసి ఒక దినపత్రికలో ప్రవేశపెట్టాడు మరొక నాయకుడు కూతురికి ఉన్నత విద్యాభ్యాసం ఇప్పించి రాజకీయాలలో ఎన్నడూ దిగే వీలులేని ఒకడికి ఇచ్చి వివాహం చేశాడు మరొక దేశ నాయకుడు తన కొడుకుకు ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెద్ద ఉద్యోగంలో ప్రవేశపెట్టాడు తాము చేసే పనిలో చెప్పే మాటల్లో తమకు నమ్మకం ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తారు ఆ దేశ నాయకులు అనుకున్నాడు సీతారామారావు వాళ్ళ ఇష్టానికి విడిచిపెట్టాం అంటారు పైకి కానీ వాళ్లతో మాత్రం మేము పడే కష్టాలు చూస్తూ ఉన్నావుగా తర్వాత నీ ఇష్టం అంటారు ఇక వాళ్ళ ఇష్టం ఏముంది ఈ రహస్యం తెలియని మూర్ఖులు అమాయకులు ఏదో వాళ్ళకి ఆ సహాయం చేస్తున్నాం ఈ సహాయం చేస్తున్నాం అని కష్టపడుతూ ఉంటారు కానీ అన్నీ తెలిసినా తనెందుకు పడాలి తనకేం పట్టింది అతనికి వీళ్ళంటేనే కాదు సంతోషంగా కాలం గడిపే ఎవరిని చూసినా హాస్యాస్పదంగా ఉండేది ఏం చూసుకుని వాళ్ళంతా సంతోషపడుతున్నారో అర్థమయ్యేది కాదు కుర్రాళ్ళు అమాయకులు అనుకునేవాడు ఒకప్పుడు రామయ్య తాత తనకు చెప్పిన మాటలే తను ఇప్పుడు ఇతరులకు చెప్పటం మొదలుపెట్టాడు వాళ్ళేమన్నా అంటే ఒకప్పుడు నేను ఇట్లానే అనుకునేవాణ్ణి అనేవాడు ఒకప్పుడు తనకు తన స్నేహితులు చెప్పిన మాటలే ఇప్పుడు అతను ఇతరులకు చెబుతున్నాడు ఈ ప్రపంచంలో మనం చెయ్యదగింది ఏమీ లేదు అనేవాడు ఆ సంగతి మాకు తెలుసు అనేవాళ్ళు కొంతమంది కుర్రవాళ్ళు తెలిస్తే మరి మీరేంటి చేసేది మాకు ఏది సుఖమనిపిస్తే అది చేస్తున్నాం సుఖమంటే ఏమిటి సుఖం ఎక్కడుంది కంటే మీరు సుఖంగా ఉన్నారని మీరు చెప్పగలరా సుఖం బుద్ధిలో ఉంటుంది తృప్తి పడడంలో ఉంటుంది రాత్రిం పగళ్ళు పొలాల్లో పనిచేసి కూలివాడి కంటే ధనవంతుడు సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు సర్వసంగ పరిత్యాగి కన్నా భోగి సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు అజ్ఞాని కన్నా జ్ఞాని సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడేది అజ్ఞానే అని తేలుతుంది అజ్ఞానిని ఆలోచనలు వేధించవు తనకు అందని ఆదర్శాలతో హైరాణ పడడు అతనికి ఉన్న సుఖం మరెవ్వరికీ ఉండదు అనేవాడు ఆకర్షవంతంగా అలంకరించుకొని అందంగా ఉండే ఆడవాళ్ళని చూస్తే అతనికి మరీ కంపరం పుట్టేది ఏం చూసుకుని వీళ్ళకి నిక్కు వీళ్ళు మామూలు ఆడవాళ్ళని మళ్ళీ రోజు కాలకు తీర్చుకునేవాళ్లేగా అనుకునేవాడు అతడు అనేక దృశ్యాలు ఊహించుకునేవాడు ఊహించుకున్న కొద్దీ ఆ ఆడవాళ్ళు ఇళ్ళల్లో చేసే పనులన్నీ వికారంగా కనిపించేవి వీళ్లల్లో ఒక ఆవిడికి ఏదో కష్టం వచ్చింది మామూలు ఆడదానికి మళ్ళీ ఈ అందమైన ఆకర్షణీయమైన స్త్రీ కూడా కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ చీది వేస్తూ ఉంది ఇటువంటి విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తనలో తాను నవ్వుకునేవాడు ఇటువంటి వాళ్ళు ఆకర్షవంతంగా సిగ్గు వేయదు కాబోలు పైగా వీళ్ళకి అందంగా ఉంటామని ఒక్కొక్కరికి పుట్టేడు గర్వం ఎందుకో మళ్ళీ నవ్వుకు చచ్చాడు వీళ్ళ వెంట తిరిగే కుర్రవాళ్ళని చూస్తే అతనికి మరీ మండేది వాళ్ళ కోరికలు తీర్చటమే వీళ్ళ పని వాళ్ళ వెనక తిరగటమే వీళ్లకు గొప్ప చెంగు తగిలితే చాలు పరవశించిపోతారు ఎందుకట్లా తిరగడం ఆమె ఎంత అందంగా ఉంటుందనుకున్నావు అంటూ అంగలు ఆరుస్తారు ఏమిటి అందం మిగిలిన ఆడవాళ్లలో లేనివి ఆమెలో ఉన్నవి ఏమిటి నీకు తెలియదు తాను ప్రేమించినప్పుడు ప్రేమించాలా వీళ్ళందరికంటే ఎక్కువగానే ప్రేమించాడే ఏమిటి తనకు తెలియంది మీరిది చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు పశువులకు మీకు భేదం ఏముంది పశువులు ఇంకా నయం అని చేదరించుకునేవాడు నీకు హృదయం లేదు అంటారు ఈ మాటకు అతనికి కోపం వచ్చేది యోగిని అయిన తర్వాత చింతామణి పాడిన శేషపద్యం పాడబుద్ధి అయ్యేది ఈ వేదాంతసారం వాళ్లకు బోధించి రోగం కుదర్చాలనుకునేవాడు కానీ తనను మరీ అసహించుకుంటారేమోనని భయపడి పస్తాయించేవాడు తను చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళు ఒక పెద్ద బస్సు నిండా ఎక్కి చదువుకోవడానికి కాలేజీకి వెళుతుండేవాళ్ళు వాళ్ల మధ్య కూర్చోబుద్ధి అయ్యేది అతనికి తాను కూర్చున్న తర్వాత బస్సు బోల్తా కొట్టాలని ఒకళ్లకు మొహం దోక్కుపోవాలని ఒకళ్లకు బుగ్గలు చీరుకుపోవాలని ఒకళ్లకు కాళ్ళు విరిగిపోవాలని అనిపించేది అట్లా తయారైన వాళ్ళని ఊహించుకుంటే అతనికి ఎందుకో గాని చాలా సంతోషంగా ఉండేది కానీ అట్లా కోరడం తప్పని ఆ భావాన్ని బలవంతంగా అణుచుకునేవాడు పైకి రానిచ్చేవాడు కాదు ఇప్పుడు మళ్ళీ అదే భావం వివిధ రూపాల్లో బహిర్గతం అవుతోంది దాన్ని ఆపే శక్తి ఇప్పుడు అతనికి లేదు అతడు అనేక రకాలైన ఆలోచనలతో మదనపడి చివరికి అసలు ఆలోచించటమే తప్పనే నిర్ణయానికి వచ్చాడు అతి చిన్న విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించటమే తన బాధలకు మూల కారణం అనుకున్నాడు తీరిక ఉంటే ఆలోచనలు రాక తప్పవు తీరిక లేకుండా చేసుకోవటానికి కాయా కష్టం మొదలుపెట్టాడు ఇంట్లో పనులన్నీ అతనే చూసుకోవటం మొదలుపెట్టాడు దొడ్డి నిండా కూరగాయలు పాదులు పెట్టి అస్తమానం వాటికి నీళ్లు పోస్తూ కూర్చునేవాడు ఈ పద్ధతి మొదట్లో బాగానే ఉంది అనిపించింది కానీ కొద్ది రోజులు గడిచేటప్పటికీ బలహీనం ఎక్కువైంది కాయ కష్టం పడే అలవాటు అతనికి లేకపోవటం వల్ల శరీరంలో వేడి ఎక్కువై నిస్సత్తువుగా ఉండేది ఎప్పుడు ఒళ్ళంతా నొప్పులుగా ఉండేది వీటి వల్ల అతనికి కోపం చిరాకు ఎక్కువయ్యాయి కుటుంబ జీవితం దుర్భరం చేసుకోవటం మొదలుపెట్టాడు చీటికి మాటికి భార్యని తిట్టేవాడు కూతుర్ని కొట్టేవాడు రామయ్య తాత ఒకనాడు ఇది నీకు తగదబ్బాయి అని చెప్పాడు ఎవరి పని వాళ్ళు చేసుకోవటం మంచిదేగా తాత ఇది నువ్వు చేయవలసిన పని కాదు ఎందుకని నీకు అలవాటు లేదు బాబు ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని హాయిగా కాలం గడుపు అన్నాడు ఈ జీవితం జంజాటం నేను పడలేను తాత మరి తప్పదు బాబు ఎక్కడికి పోయినా అది వెంట పడుతూనే ఉంటుంది బతికిన నాళ్ళు ఏదో ఒక రకంగా జీవితంలో పాల్గొనవలసిందే మనం దేనికి పనికి వస్తామో తెలుసుకొని ఆ పని చేస్తూ ఉండటం మంచిది ఎప్పుడో ఒకసారి అందరం చావవలసిందేగా అవును బాబు ఇక ఈ తాపత్రయం ఎందుకు చచ్చి ఏం చేయాలో తోచక బాబు ఈ కష్టాలు ఉండవుగా ఈ సుఖాలు ఉండవు ఏమీ ఉండదు ఏమీ లేని దానికన్నా ఈ జీవితమే మెరుగని కొందరి అభిప్రాయం ఇంకొక సంగతి కూడా చెబుతారు ఇప్పుడు చాలామంది కష్టాలు అనుభవిస్తున్న మాట నిజమే కానీ ఎప్పటికైనా కష్టాలు లేని జీవితం మానవుడికి లభించకపోతుందా అనే ఆశ చాలామందికి ఉంది ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తున్నారు కానీ చచ్చి మాత్రం చేసేదేముంది ఏముంది బాబు ఒకళ్ళు చచ్చినంత మాత్రాన ఈ ప్రపంచం సమస్య తేలిపోతుందేంటి పుట్టేవాళ్ళు పుడుతూనే ఉండిరి ఏది అశాశ్వతం అయినా మానవుడు ఈ ప్రపంచంలో ఉండటమే శాశ్వతం అది తప్పదు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి అలా చెయ్యని నాడు తనకు తాను బరువు అవుతాడు అతనికి ఏమీ తేలటం లేదు ఎంత చిన్న విషయాన్ని గూర్చయినా సరే అతను ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకుండా ఉన్నాడు మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంది ఆలోచనలతో అతలాకుతలం అవుతూ ఉంది మనస్సు ఒకప్పుడు ఒక అభిప్రాయం మంచిది అనుకుంటాడు మరుక్షణం దానికి వ్యతిరేకమైన అభిప్రాయం మంచిదిగా తోస్తుంది ఒక పని చేద్దామని మనస్సులో అనుకుని దానికి వ్యతిరేకమైన పని తనకు తెలియకుండానే మొదలు పెడతాడు మధ్యలో తాను ఇంకొక విధంగా సంకల్పించుకున్నట్లు జ్ఞాపకం వస్తుంది పోనీ ఇదే మంచిదేమో లేకపోతే ఎందుకు చేయబుద్ధి అవుతుంది అనుకుంటాడు కానీ వెంటనే అది ఇది మంచివి ఎట్లా అవుతాయి అదో ఇదో ఏదో ఒకటే మంచిదవ్వాలి కానీ అనిపిస్తుంది చేసే పని ఆపి ఆలోచించటం మొదలు పెడతాడు ప్రపంచానికి ఒక ఆదర్శం లేదు గనుక ఏ పనికి ప్రయోజనం లేదు గనుక అన్నీ మంచి పనులే అన్నీ పనులు చెడ్డవే పెద్దలు ప్రతి విషయానికి బహుముఖాలు ఉంటాయి అంటారు అంతేగాని ఇది మంచి ఇది చెడు అనేది లేదు చూడటం మీద ఆధారపడి ఉంటుంది చూచి లేనిది సంకల్పించుకుని బాధపడిన దానికంటే అసలు చూడటమే మానుకుంటే అతని హృదయసీమలో హఠాత్తుగా ఒక భావం వి విరిసేది అసలు ఏదో ఒకటి చెయ్యాలనుకోవటంలోనే ఈ చిక్కులన్నీ వస్తున్నాయేమో మెదలకుండా కూర్చునేవాడు మనస్సు పరిపరి విధాలా పోనివ్వకు చిక్కబట్టు అంటారు పెద్దలు పరిపరి విధాలా ఆలోచించేదే తనైనప్పుడు ఇక చిక్కబడేదెవరు పరిస్థితుల వల్ల భావాలు మారుతాయి పరిస్థితులు మార్చుకోమని సలహా చెబుతారు కొందరు పరిస్థితుల వల్ల పరిస్థితులు మార్చుకునే శక్తి లేక తను ఉండి ఉంటే ఇక పరిస్థితుల్ని మార్చేదెవరు చూసేదాన్ని చూడు అంటారు వేదాంతులు చూచేదే తనైనప్పుడు చేసేదాన్ని తనెట్లా చూస్తాడు అతని జీవితం గొడవైపోయింది తల ఆలోచనలో పుట్ట అయింది తలే కాదు అతని జీవితమే ఆలోచనల గూడు ఎప్పుడూ ముసుగు పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఆలోచించేవాడు ప్రశ్న మీద ప్రశ్న పుట్టుకొచ్చేది కానీ ఏ ఒక్క ప్రశ్నకి సరైన జవాబు దొరికేది కాదు ప్రస్తుతం కళ్ళు మూసుకుని ముసుగు పెట్టుకుని పడుకోవటమే అతని జీవితం